తెగుళ్లను అంటే పంటను నాశనం చేసే కీటకాలను నాశనం చేయడానికి ప్రత్యామ్నాయంగా కొన్ని కీటకాలను ఉపయోగించడం జీవక్రిమి నియంత్రణ యొక్క సహజ పద్ధతి. ఈ పద్ధతి ఇప్పటికే చాలా చోట్ల అనుసరిస్తున్నారు. ముఖ్యంగా పంట దెబ్బతీసే బీటిల్స్, సీతాకొక చిలుకలు, చిమ్మటలు మరియు ఇతర కీటకాల యొక్క జనాభాను నియంత్రించడానికి ఇచ్నియుమోన్ కందిరీగను ఉపయోగిస్తారు. ఇచ్నియుమోన్ కందిరీగ ఒక పరాన్నజీవి. దీని లార్వా చనిపోయే వరకు మరొక క్రిమిని లేదా కీటకాన్ని ఆహారంగా తీసుకుంటుంది. ఈ విధంగా పంటను నాశనం చేసే చీడపురుగుల్ని తింటూ ఇచ్నియుమోన్లు రైతన్నలకు ఆర్థికంగా మరియు అందరికీ పర్యావరణ ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. ఇచ్నియుమోన్ పురుగులు ఇచ్నియుమోనిడే అని పిలువబడే కీటకాల కుటుంబానికి చెందిన సన్నని, మధ్యస్థ లేదా పెద్ద పరిమాణం కలిగిన కందిరీగలు. ఇవి ప్రపంచవ్యాప్తంగా 60,000 నుండి సుమారు 100,000 వరకు జాతులను కలిగి ఉంటాయి. ఇచ్నియుమోన్లను బయోలాజికల్ కంట్రోల్ ఏజెంట్లుగా ఉపయోగించటం యొక్క ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే చించ్ బగ్స్, బోల్ వీవిల్స్, కోడ్లింగ్ మ్యాట్స్ మరియు వివిధ రకాల బీటిల్స్ సహా అనేక ప్రమాదకరమైన జాతులను నియంత్రించడానికి ఇచ్నియుమోన్స్ సమర్థవంతంగా సహాయపడతాయి. పురుగు మందులను పిచికారీ చేయడం లేదా పంటలను జన్యుపరంగా మార్చడం వంటి ప్రత్యామ్నాయాల కంటే చాలామంది రైతులు మరియు పర్యావరణవేత్తలు ఇచ్నియుమోన్ల వాడకాన్ని తెగులు నియంత్రణకు మరింత స్థిరమైన మార్గంగా భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాల్ని కింద కామెంట్స్లో తెలియచేయండి.